హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా బైక్ లోన్ క్లోజ్ చేయడం ఎలాగా, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ క్లోజ్ చేయాలంటే ఫస్ట్ మీ లోన్ యొక్క అవుట్స్టాండింగ్ ఎంత ఉందనేది తెలుసుకోండి. మీ లోన్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగనేది నేను ఆల్రెడీ ఒక వీడియో తయారు చేశాను. హెచ్డిఎఫ్సి లోన్ అసిస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది, యాప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క లోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే రీపేమెంట్ షెడ్యూల్ అని ఉంటుంది. అందులో మీకు ఈ మంత్ ఈఎంఐ కట్ అయిన తర్వాత అవుట్స్టాండింగ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న లోన్ క్లోజ్ చేయాలంటే కంపల్సరీగా 1 ఇయర్ అయి ఉండాలి. పర్సనల్ లోన్ అయితే కంపల్సరీ 1 ఇయర్ అయి ఉండాలి. 1 ఇయర్ లోపు క్లోజ్ చేయడానికి రాదు. మీరు 1 ఇయర్ లోపు క్లోజ్ చేయాలి అంటే ఫారెన్కి వెళ్తున్నా, లేకుంటే మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటుంటే హౌసింగ్ లోన్ తీసుకుంటున్నప్పుడు ఈ పర్సనల్ లోన్ అడ్డమవుతుంది, ఈ పర్సనల్ లోన్ ఉన్నందువల్ల హౌసింగ్ లోన్ తక్కువ ఇస్తున్నారు అని వస్తే అప్పుడు హౌసింగ్ లోన్ శాంక్షన్ లెటర్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు వాళ్ళకి ఆ అప్రూవల్ కాపీ చూపిస్తే అప్పుడు హెచ్డిఎఫ్సి పర్సనల్ లోన్ క్లోజ్ చేస్తారు. లేదంటే మీరు ఫారెన్కి వెళ్తున్నాము, నాకు ఈ లోన్ క్లోజ్ చేయండి అంటే అది ఫారెన్కి వెళ్తున్నట్టు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తే అప్పుడు క్లోజ్ చేస్తారు. లేదంటే మీ ప్రస్తుతం మీరు పనిచేయడం లేదు, జాబు పోయి 3 మంత్స్ అవుతుంది, ఈఎంఐ కట్టడానికి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ చూపిస్తే అప్పుడు మీ యొక్క లోన్ క్లోజ్ చేస్తారు. ఈ 3 కండిషన్స్ తప్ప వేరే ఎటువంటి రీజన్ చెప్పినా క్లోజ్ చేయరు. 1 ఇయర్ లోపు అయితే తప్పకుండా 12 మంత్స్ కంపల్సరీ కట్టాల్సి వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకుంటే. ఒకవేళ 12 మంత్స్ కంప్లీట్ అయితే మాత్రం మీకు 13th మంత్ నుంచి 24 మంత్ లోపల మీరు క్లోజ్ చేయాలనుకుంటే 4% క్లోజింగ్ ఛార్జెస్ ఉంటుంది. దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ జిఎస్టీ 18% ఉంటుంది. 4% ప్లస్ 18% జిఎస్టీ అంటే 0.72% వస్తుంది. 4% ప్లస్ 0.72 మొత్తం కలిపితే 4.72% అవుతుంది. అవుట్స్టాండింగ్ లోన్ అమౌంట్కి 4.72% కలపండి, ఛార్జెస్ ఎంత వస్తుందో అంత అమౌంట్ క్లోజింగ్ ఛార్జెస్ ఇవి. దానితో పాటుగా మీరేమన్నా చెక్ బౌన్సులు చేసి ఉన్న ఓవర్డ్యూ ఛార్జెస్ ఏమైనా ఉంటే అది మీ యొక్క స్టేట్మెంట్లో కనబడుతుంది. హెచ్డిఎఫ్సి లోన్ అసిస్ట్ యాప్లో అయితే రీపేమెంట్ షెడ్యూల్లో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఆ అమౌంట్ చూసుకుని ఒకవేళ ఎటువంటి చెక్ బౌన్స్ లేవంటే దానికి క్లోజింగ్ ఛార్జెస్ ఒకటి యాడ్ చేయండి. అంత అమౌంట్ మీ అకౌంట్లో పెట్టి మీరు చెక్ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్లో. ఒకవేళ చెక్ బౌన్సులు అయినాయి, దాని ఓవర్డ్యూ ఎంత ఉందో తెలీదు అనుకుంటే దానికి సంబంధించి హెచ్డిఎఫ్సి రిటైల్ లోన్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. అందులో మీరు స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఛార్జెస్ చూపిస్తుంది, టోటల్ పేమెంట్స్ ఓవర్డ్యూ అని. లేట్ పేమెంట్ ఛార్జెస్, చెక్ బౌన్స్ ఛార్జెస్, ఇన్స్టాల్మెంట్ ఓవర్డ్యూ, ఈ విధంగా ఒక ఈఎంఐ ఏమైనా డ్యూ ఉన్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనబడుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ, ఆ యొక్క ఓవర్డ్యూస్ అన్నీ యాడ్ చేయాలి. ఈ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ ఇప్పుడు ప్రస్తుతం లోన్ అవుట్స్టాండింగ్ ఎంత ఉందనేది అది, తర్వాత క్లోజింగ్ ఛార్జెస్, తర్వాత లేట్ పేమెంట్ ఛార్జెస్, వీటన్నింటిని యాడ్ చేసి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది లెక్క చేయండి. టోటల్ యాడ్ చేయండి, ఆ అమౌంట్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, మీ అకౌంట్లో ఉంచుకోండి. ఒకవేళ మీ యొక్క టోటల్ అమౌంట్ 50,000 బిలో ఉంటే డైరెక్ట్గా మీరు బ్యాంకుకి, హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్ళి క్యాష్ కడితే అలో చేస్తారు. మీరు 50,000 లోపల అమౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ డబ్బులు కట్టచ్చు. ఒకవేళ 50,000 అబో అమౌంట్ అయితే మాత్రం కంపల్సరీ మీ యొక్క అకౌంట్లోనే డబ్బులు మెయింటైన్ చేసి మీరు చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లోన్ వచ్చేసి మీ పేరు మీద ఉండి వేరే వాళ్ళ చెక్ ఇస్తా అంటే అలో చేయరు, ఖచ్చితంగా మీ పేరు మీద ఉన్న అకౌంట్ చెక్ మాత్రమే ఇవ్వాలి. అది శాలరీ అకౌంట్ అయినా వేరే అకౌంట్ అయినా పర్వాలేదు, కానీ
లోన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదనే చెక్ ఇవ్వాలి. వాళ్ళ అకౌంట్ యొక్క చెక్ మాత్రమే ఇవ్వాలి. ఏ బ్యాంక్ అకౌంట్ చెక్ ఇచ్చినా నడుస్తుంది, కానీ కంపల్సరీ లోన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ చెక్ మాత్రమే ఇవ్వాలి. వేరే చెక్ ఇస్తే యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మీరు వేరే బ్యాంకులోకి లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఆ బ్యాంక్ వాళ్ళు చెక్ ఇస్తే ఆ చెక్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ చెక్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు వెళ్ళిన తర్వాత నేను లోన్ క్లోజ్ చేస్తున్నాను స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్తో పాటు నార్మల్ స్టేట్మెంట్ కూడా కావాలని చెప్పండి. ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఇందులో బ్యాలెన్స్ ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ పీరియడ్ అని చూడండి. ఇక్కడ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ టోటల్ పేమెంట్స్ ఓవర్డ్యూస్ అని చూడండి. ఇక్కడ ఓవర్డ్యూస్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. ఈ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. మీకు మీ యొక్క డేటు, మీ పేరు, మీరు తీసుకున్న లోన్ అమౌంటు, ఈఎంఐ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అవన్నీ ఉంటాయి దీంట్లో. ఆ తర్వాత మీరు లోన్ క్లోజ్ చేస్తాను, క్లోజింగ్ లెటర్ ఇవ్వండి అంటే ఈ విధంగా ఇస్తారు. ఇందులో ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఎంత ఉందనేది. ఓవర్డ్యూ, ఈఎంఐ, ఇంట్రెస్ట్, ఏమైనా ఈఎంఐ ఇంట్రెస్ట్ ఓవర్డ్యూ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఛార్జెస్ పడుతుంది. అదర్ ఛార్జెస్, చెక్ బౌన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ టిల్ డేట్ ఆఫ్ ప్రీపేమెంట్, ఈరోజు నాటికి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, మీరు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు క్లోజ్ చేస్తారు కాబట్టి ఈరోజు నాటికి ఎంత ఉంది అనేది చూపిస్తుంది. తర్వాత ప్రీపేమెంట్ ఛార్జెస్, మీరు లోన్ క్లోజ్ చేస్తారు కాబట్టి క్లోజింగ్ ఛార్జెస్, అవుట్స్టాండింగ్ ప్రిన్సిపల్ పైన మీ యొక్క ఛార్జెస్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు 13 నుంచి 24 మంత్స్ మధ్యలో వెళ్ళి లోన్ క్లోజ్ చేస్తే పర్సనల్ లోన్కి అయితే 4.72% ఉంటుంది. ఒకవేళ 25 మంత్స్ నుంచి 36 మంత్స్ మధ్యలో క్లోజ్ చేస్తే 3% క్లోజింగ్ ఛార్జెస్ పడుతుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అప్పుడు 3%కి 18% జిఎస్టీ అంటే 3.54% అవుతుంది. 3% ప్లస్ 0.54 కలిపితే 3.54% క్లోజింగ్ ఛార్జెస్ పడుతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ ఉంది చూడండి, 3.54 ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ 36 మంత్స్ తర్వాత క్లోజ్ చేస్తే మీకు 2% క్లోజింగ్ ఛార్జ్ పడుతుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. 2%కి 18% జిఎస్టీ అంటే 0.36 అవుతుంది. మొత్తం కలిపి 2.36% క్లోజింగ్ ఛార్జెస్ ఉంటుంది, ప్రీపేమెంట్ ఛార్జెస్. ఈ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది, టోటల్ అమౌంట్ పేయబుల్ అనేది. తర్వాత పర్ డే ఇంట్రెస్ట్ ఆన్ టర్మినేషన్, ఇక్కడ ఒక రోజుకి ఎంత అవుతుంది ఛార్జెస్ అనేది చూపిస్తుంది. మీరు టోటల్ అమౌంట్ పేయబుల్ అనే దగ్గర ఉంది కదా, ఈ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసి చెక్ ఇవ్వాలి. మీరు బ్యాంకు వెళ్ళినప్పుడు 3-4 చెక్స్ తీసుకెళ్ళండి. ఏదైనా తప్పు పోతే వేరొక చెక్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. చెక్ పైన ఈ విధంగా రాయాల్సి ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ లోన్ అకౌంట్ నెంబర్. పర్సనల్ లోన్కి ఈ విధంగా రాయాలి, ఇక్కడ అకౌంట్ నెంబర్ రాయాలి. తర్వాత మీ యొక్క టోటల్ క్లోజ్ చేస్తున్న అమౌంట్ ఎంత అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బ్యాంకుకు వెళ్తే వాళ్ళే ఫిలప్ చేస్తారు, లేదంటే మీరు ఫిలప్ చేయాలన్నా ఈ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇస్తున్న డేట్ రాయండి, సంతకం చేయండి, మీ శాలరీ అకౌంట్ చెక్ కానీ మీ పేరు మీద ఉన్న ఏ చెక్ అయినా ఇవ్వచ్చు. ఈ విధంగా చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ చెక్ తీసుకొని మీకు ఒక ఈ విధంగా ఒక రిసిప్ట్ ఇస్తారు. ఒకవేళ క్యాష్ తీసుకుంటే క్యాష్కి కూడా సేమ్ ఇదే విధంగా రిసిప్ట్ ఇస్తారు. చెక్ తీసుకుంటే కూడా చెక్కు సంబంధించి కూడా ఈ విధంగా రిసిప్ట్ ఇస్తారు. మీ యొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది, లోన్ అకౌంట్ నెంబరు, తర్వాత ఏ బ్రాంచ్లో డిపాజిట్ చేశారు, దాని యొక్క బ్రాంచ్ పేరు, డేటు, తర్వాత ఏంది లోను, పర్సనల్ లోనా, బైక్ లోనా, కార్ లోన్ అనేది ఉంటుంది, అమౌంట్ ఎంత, తర్వాత చెక్కు ఏ బ్యాంకు తెచ్చారు, చెక్కు నెంబర్ ఎంత, చెక్కు ఎవరి పేరు మీద ఉంది, ఏ బ్రాంచ్ ఉంది, సిటీ ఎక్కడ అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చెక్కు ఎంత అమౌంట్కి ఇస్తున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటుంది. మీ యొక్క లోన్ నెంబర్ ఇక్కడ కనబడుతుంది, మీ యొక్క పేరు కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ చెక్కుని తీసుకున్న తర్వాత వాళ్ళు కంప్యూటర్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళు కంప్యూటర్ ప్రింట్ తీసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు ఈరోజు చెక్ ఇస్తే రేపు మీ అకౌంట్లో చెక్ ప్రయాణం చేస్తారు. రేపు చెక్ క్లియర్ అయిన తర్వాత రేపు అమౌంట్ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3 డేస్ పడుతుంది మీకు లోన్ క్లోజ్ అయినట్టు అప్డేట్ అవ్వడానికి.
త్రీ వర్కింగ్ డేస్ తర్వాత మీరు బ్యాంకుకి వెళ్తే లోన్ క్లోజ్ లెటర్ అని చెప్పి ఇస్తారు. దానికంటే ముందు మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు లోన్ క్లోజ్ అయిందా లేదనేది. హెచ్డిఎఫ్సి రిటైల్ లోన్ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసి నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చూసుకోండి. దానికి సంబంధించిన వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో హెచ్డిఎఫ్సి లోన్స్ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసి నేను లింకు ఎంట్రీ చేస్తాను, మీరు అందులో చూసుకోండి. ఇక్కడ చూడండి, లోన్ స్టేటస్ దగ్గర క్లోజ్డ్ అని వస్తుంది. ఇంతకుముందు లోన్ స్టేటస్ దగ్గర ఇక్కడ యాక్టివ్ అని చూడండి, అంటే ప్రజెంట్ ఇప్పుడు యాక్టివ్లో ఉంది, అంటే లోన్ రన్నింగ్ అవుతుంది, నడుస్తుంది అని అర్థము. బ్యాలెన్స్ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అనేది ఇక్కడ 8,29,992.87 అని ఉంది. అంటే ఈ యొక్క లోన్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క లోన్ యాక్టివ్ అని ఉంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నట్టు, ఇంకా నడుస్తున్నట్టు అర్థము, ఇంకా క్లోజ్ అవ్వలేదని అర్థము. అలా కాకుండా మీరు చెక్ ఇచ్చి ఉండి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ఉండి ఉంటే 3 డేస్ తర్వాత చెక్ చేసుకోవాలి, 3 వర్కింగ్ డేస్ తర్వాత. అప్పుడు మీకు ఇక్కడ లోన్ స్టేటస్ దగ్గర క్లోజ్డ్ అని వస్తే మీ లోన్ క్లోజ్ అయినట్టు. దీనికోసం మీరు బ్యాంకుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. లోన్ క్లోజ్ అని వచ్చిందంటే అప్పుడు మీ లోన్ క్లోజ్ అయినట్టు. ఇక్కడ మీ యొక్క అమౌంట్ పేమెంట్ రిసీవ్ డేట్ కూడా వస్తుంది. మీరు లోన్ క్లోజ్ చేస్తే ఏ డేట్న రిసీవ్ పేమెంట్ చేశారు, లోన్ ఎప్పుడు క్లోజ్ అయిందని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ మీరు బ్యాంకుకి వెళ్ళి నాకు ఈ క్లోజింగ్ లెటర్ కావాలి అంటే ఈ విధంగా ఇస్తారు, లోన్ క్లోజర్ లెటర్ అని. ఈ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ క్లోజ్ చేయొచ్చు. మీరు అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, బ్యాంకుకు వెళ్ళి చెక్ ఇవ్వాలి. చెక్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెక్ ప్రింట్ చేస్తారు, చేసిన 3 డేస్కి అమౌంట్ కట్ అయిన 3 డేస్కి మీకు లోన్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ క్లోజ్ లెటర్ అడిగితే ఈ విధంగా లెటర్ ఇస్తారు. దీంతో పాటుగా స్టేట్మెంట్ కూడా తీసుకోండి. ఈ విధంగా మీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్ క్లోజ్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ ఈ మూడింటికి సేమ్ ప్రాసెస్, ఇది ఇలాగే ఉంటుంది. ఈ విధంగా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ అయి ఉన్నాయి. 13-24 మంత్స్ మధ్యలో మీరు లోన్ క్లోజ్ చేయడానికి వెళ్తే 4% ఛార్జెస్ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ. జిఎస్టీ 4%కి 0.72% వస్తుంది, 18% జిఎస్టీ. 25-36 మంత్స్ మధ్యలో పే చేస్తే 3% ప్లస్ జిఎస్టీ. 3%కి 18% జిఎస్టీ అంటే 0.54 అవుతుంది, మొత్తం కలిపి 3.54 అవుతుంది. 36 మంత్స్ తర్వాత క్లోజ్ చేస్తే 2% ప్లస్ జిఎస్టీ. జిఎస్టీ వచ్చేసి 2%కి 0.36% అవుతుంది, మొత్తం కలిపి 2.36% అవుతుంది. ఈ విధంగా మీరు లోన్ క్లోజ్ చేసేటప్పుడు క్లోజింగ్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది, అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద క్లోజింగ్ ఛార్జెస్ కట్టాలి. ఒకవేళ మీరు 10 లక్షల పైన లోన్ తీసుకుంటే మీకు లోను తీసుకునేటప్పుడు గోల్డెన్ ఏజ్ కింద బుక్ చేసి ఉంటే, మీ యొక్క లోన్ గోల్డెన్ ఎడ్జ్ కింద బుక్ అయి ఉంటే అప్పుడు మీరు మీకు ఈ లోను 10 లక్షల పైన అప్రూవల్ వచ్చి ఉంటే మీరు 1 ఇయర్ తర్వాత క్లోజ్ చేసుకుంటే టోటల్ 4 క్లోజ్ ఛార్జెస్ 0. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ మాత్రమే కడితే చాలు, క్లోజింగ్ ఛార్జెస్ ఉండవు. ఒకవేళ చెక్ బౌన్సులు అవుతే చెక్ బౌన్స్ ఛార్జెస్ తర్వాత ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మాత్రమే కడితే చాలు. ఓన్లీ ఫ్రమ్ బారోవర్స్ అకౌంట్, మీరు ఎవరైతే కస్టమర్ ఉన్నాడో, ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ పేరు మీద వాళ్ళ అకౌంట్ చెక్ మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఇక్కడ హెచ్డిఎఫ్సిలో ఉన్న పర్సనల్ లోన్ని వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాంకు యొక్క చెక్కుని తీసుకొచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇచ్చి క్లోజ్ చేస్తాను అంటే అప్పుడు మీకు ఛార్జెస్ సేమ్, ఇంతకుముందు పర్సనల్ లోన్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా. ఇఫ్ 4 క్లోజ్ ఈజ్ ఫ్రమ్ ఎనీ అదర్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, మీ యొక్క లోన్ ఎవరి పేరు మీదో వాళ్ళ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ నుంచి చెక్ ఇస్తే, అంటే ఐసిసి బ్యాంకు కానీ యాక్సిస్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ బ్యాంకు యొక్క చెక్ ఇచ్చిన కస్టమర్ అకౌంట్ నుంచి కాకుండా వేరే అకౌంట్ చెక్ ఇస్తే అప్పుడు 13-24 మంత్స్ మంత్లో క్లోజ్ చేస్తే 4% ప్లస్ జిఎస్టీ. 25-36 అయితే 3%, 36 అబోవ్ అయితే 2% ప్లస్ జిఎస్టీ. ఈ విధంగా ఛార్జెస్ పడతాయి. మీరు అలా కాకుండా గోల్డెన్ ఏజ్ కింద బుక్ అయి ఉండి సొంత డబ్బు
మీ యొక్క ఓన్ అమౌంట్ ద్వారా 12 మంత్స్ తర్వాత క్లోజ్ చేస్తే మాత్రం క్లోజింగ్ ఛార్జెస్ 0 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్, బైక్ లోన్, కార్ లోన్ క్లోజ్ చేయొచ్చు. పర్సనల్ లోన్కి వచ్చేసి ఈ విధంగా ఛార్జెస్ అనేది 10 లాక్స్ అబౌవ్ తీసుకుంటే ఛార్జెస్ ఏం ఉండవు. ఓన్ ఫండ్స్తో క్లోజ్ చేస్తే 12 మంత్స్ తర్వాత. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా బైక్ లోన్ క్లోజ్ చేయాలంటే తప్పనిసరిగా లోన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వెళ్తే యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా లోన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.